చిగురుమామిడి మండలం సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని ఆలయ అధికారులు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అర్చకులు శేషం నరసింహాచార్యులు, నవీనాచార్యులు, వెంకటాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిగురుమామిడి ఎస్ఐ మావిఢాల సురేందర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ తాజా మాజీ చైర్మన్ జంగ వెంకటరమణారెడ్డి, ఉప సర్పంచ్ జంగ శ్రీనివాసరెడ్డి, జంగ భూపాల్రెడ్డి, బొల్లపత్తిని మహేష్, పేసరి శ్రీనివాస్, పత్యం శ్రీనివాస్, అంజనేయులు, పేసరి రమకృష్ణ తదితరులు ఉన్నారు. ఆఫీసర్ స్టాఫ్ మరియు గ్రామ సర్పంచ్ వార్డు సభ్యులందరికీ మా తరఫున ధన్యవాదాలు. జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో పురాతనమైన మన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గత సంవత్సరం నుంచి శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోబడుతున్నది. దీనికి మా ఆలయ ఆలయ కమిటీ తరఫున కానీ, ఆలయ అధికారులు కానీ, మన గ్రామ పంచాయతీ పాలక తరఫున కూడా, అర్చకుల తరఫున భక్తులకు ఇక్కడ వసతులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి స్వామివారి కళ్యాణం చూడడానికి వచ్చేసినారు. అందరూ స్వామివారి కీర్తన తీసుకొని స్వామివారి కుటుంబ పాత్రలు అవుతారని ఆ స్వామివారిని వేడుకుంటున్నాం. ఈరోజు శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం కర్మ జిల్లా చిరుమల్లిలోని శ్రీ గ్రామంలో లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం అంగరంగ జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి మన జిల్లాల నుండి నలుమూల నుండి భౌత్ భక్తులు వచ్చేసి స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. వారికి భగవంతుడు ఆయుధారోగ్యాలు కల్పించి అష్ట ఐశ్వర్యాలతో ఉండమని కోరుకున్నాం. ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా భక్తులు చాలా బ్రహ్మాండంగా అన్నదాన కార్యక్రమం పాల్గొని స్వామివారి అన్నదానంగా పాల్గొన్నారు.